नमस्ते अंडी लक्ष्मी वंटल स्वागत वीडियो रायलसीम चापल पुलिस एला चूपिस्तुन्नानु ट्राई चेयंडि। चापल पुलिसु कावाल्सिन पदार्थालु इदिगोंडि चूडंडि 4 किलोल चापल तीसुकुन्नामु चुट्टालंदरू वच्चारंडि अंदुके एक्कुव चेसेस्तुन्नामु ऊरिकोच्चाम मेमु इप्पुडु बेंगळूरु नुंचि ऊरिकोच्चामु ఇదిగోండి ఈ విధంగా బాగా ఉప్పేసి ఒక 5-6 సార్లు బాగా కడిగి పెట్టుకున్నాము। ఈ విధంగా కడిగినామండి చూడండి నీటిగా కడిగేసి పెట్టుకున్నాము। చింతపండండి చూడండి దీంట్లో నేను 4 టమాటాలు వేసాను అదంతా కూడా ఈ విధంగా పుల్చలాగా తీసుకొని పక్కకు పెట్టేసుకున్నాను। జ్యూస్ అంతా పక్కకు పెట్టుకున్నాను దీంట్లోనే టమాటాలు కూడా పిసికేశానండి ఇది కూడా మనం పక్కన పెట్టేసుకున్నాము। 4 కిలోలు చాపలకి మనకి ఇంత ఉంటుందండి చింతపండు మన చేయి పట్టే అంత వేసుకోవాలండి అప్పుడే మనకి పులుపు అనేది బాగా సరిపోతుంది। మన చేతికి ఎంత ఇంత వస్తుంది కదా ఇంత తీసుకోండి। పసుపు అండి 1 స్పూన్ వరకు ఉంటుంది ఇదిగోండి పసుపు గరం మసాలా ఇది కూడా 1 స్పూన్ ఉంటుందండి ధనియాల పొడి అండి నేను ఇంట్లో తయారు చేసుకున్న ధనియాల పొడి ఇది ఇదైతే 1 కప్పు వరకు తీసుకున్నా నేను మిరపపొడి అండి చూడండి మిరపపొడి 1 కప్పు వరకు తీసుకున్నాను ఈ కప్పుతో స్పూన్ల ప్రకారం పెట్టుకుంటే మనము ఒక 8 స్పూన్ల వరకు ఉంటుంది మేమైతే కొద్దిగా కారం ఎక్కువ తినేవాళ్ళము రాయలసీమ వాళ్ళము నూగులు అండి నూగులు కూడా 1 కప్పు తీసుకున్నాను ఏంచి పెట్టుకున్నానండి నేను ముందే ఏంచి పెట్టుకున్నాను ఏంచి మనము పొడి చేసుకోవాలా మిక్సీ పట్టుకోవాలా బియ్యం అండి ఇన్ని ఒక 2 స్పూన్లు ఉంటాయి ఒక 2 స్పూన్లు బియ్యము అవి కూడా ఏంచి పెట్టుకున్నా ఈ రెండు జీలకర్ర మెంతండి చూడండి ఇవి కూడా వేయించినాను ఇవి కూడా వేయించినాను వేయించి పెట్టుకున్నా నేను జీలకర్ర మెంతి ఒక 2 స్పూన్లు ఉంటుందండి ఇవి కూడా 2 స్పూన్లు ఇవి 2 స్పూన్ల వరకు ఉంటది। మనకు మెయిన్ పాయింట్ ఏందంటే ఈ జీలకర్ర మెంతి వేస్తేనే మనకు చాపల పులుసు అనేది బాగుస్తుందండి బాగుంటుంది। కరేపాకండి ఇది కూడా వేయించుకున్నా నేను చూడండి ఈ కరేపాకు కూడా వేయించి పెట్టుకున్నా లవంగాలండి ఒక 8 ఉన్నాయి 8 లవంగాలు మీ ఇష్టమండి మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇవైతే మేమైతే వేస్తున్నాము ఇదిగోండి చిన్న ముక్క చెక్క దాచిన చెక్క ఉల్లిపాయలండి చూడండి ఈ ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు వేసుకోవాలి మనము కడిగి ఇలా నేను కట్ చేసి పెట్టుకున్నాను ఎల్లుల్లిపాయలండి ఇవి ఒక 5 మీడియం సైజువి ఒక 5 గడ్డలు తీసుకొని ఇలా ఒల్చి పెట్టుకున్నాను చిన్న ముక్క అల్లం ముక్క మనకి ఒక చిన్న ముక్క ఉంటది కదా ఇంత ఒక అల్లం ముక్క స్పూన్ ప్రకారం పెట్టుకుంటే ఒక స్పూన్ వరకు వస్తుంది ఇది పేస్ట్ పోపు కండి ఇది తిరువాత వేసేకి కరేపాకు కొబ్బరి ఒక చిప్ప మొత్తం వేసేసానండి ఆపు ఉంటది కదా టెంకాయలో అది ఒక చిప్ప మొత్తం వేసేసాను కొబ్బరి నేను తగినంత salt అండి ఉప్పు ఆయిల్ అండి ఒక కప్పు వరకు మనం ఆయిల్ చేపల పులుసులో కొద్దిగా ఎక్కువ వేసుకుంటారు కదా ఒక కప్పు వరకు ఆయిల్ తీసుకున్నాను కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు తయారు చేసే విధానం ఇట్లా మిక్సీ జార్ తీసుకొని ఒకటి దీంట్లో మనము చూడండి జీలకర్ర బియ్యము ఏంచి పెట్టుకున్న బియ్యము లవంగాలు చెక్క మెంతులు ఏంచి పెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా వేసేసుకోవాలండి మిక్సీ పట్టుకోవాలి మనము కరేపాకు నూగులు నూగులు కూడా వేయించి పెట్టుకునేవే అండి చూడండి మనకి ఈ నూగులు వేయడంతో కూర బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటది తప్పకుండా ట్రై చేయండి। ఇప్పుడు ఇవన్నీ మనము మిక్సీ పట్టుకున్నామండి చూడండి ఈ విధంగా మనకి పౌడర్ అయ్యింది కదా చూడండి ఈ విధంగా పౌడర్ అయ్యింది ఇప్పుడు దీంట్లో మనము
కొద్దిగా నీళ్ళు పోసుకోవాలండి. చూడండి ఇట్లా నీళ్ళు పోసుకొని మనము ఆడిచుకోవాలండి. మెత్తగా చేసుకోవాలండి దీన్ని. చూడండి ఈ విధంగా మనము పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూడండి మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనము. ఇట్లా గిన్నెలోకి తీసేసుకోవాలా. ఇప్పుడు ఇవి కూడా మనము మిక్సీకి వేసుకోవాలండి. చూడండి అల్లం ముక్కలు, కొబ్బరి ముక్కలు, ఇప్పుడు దీంట్లోకే మనము ఇవి కూడా వేసేద్దాము. వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుంటానండి. చూడండి ఇవి కూడా కొద్దిగా మెదిగినాయి కదా. ఇప్పుడు దీంట్లో కూడా మనము నీళ్ళు పోసుకోవాలండి. తగిన నీళ్ళు పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మనకి పేస్ట్ అయిపోవాలండి అంతా కూడా. చూడండి ఈ విధంగా వేసుకున్నాను నేను. ఇది కూడా మనము దీంట్లోకి తీసేసుకున్నామండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్నామండి. మనము స్టవ్ వెలిగించుకున్నాము. ఇదిగోండి ఇట్లా డేక్సా ఒకటి తీసుకున్నానండి. ఇక్కడ నేను చేపల పులుసు పొయ్యి మీద చేస్తే బాగా టేస్ట్ ఉంటుందంట, అందుకని నేను ఇది తీసుకున్నానండి. స్టవ్ మీద పెట్టలేదు. ఇప్పుడు స్టవ్ మీద వద్దంటుంది మా ఎత్త. మా ఎత్త అట్లా చెప్తే అట్లా చేయాలి కదండి నేను. చూడండి ఇదిగోండి ఇది నల్లగా అయిపోకుండా ఉండేకి ఇక్కడ నేను మట్టి పూసి పెట్టుకున్నానండి. ఎర్రమట్టి ఇట్లా అంతా కూడా మట్టి పూసి పెట్టుకున్నా. ఇప్పుడు దీన్ని మనము పొయ్యి మీద పెట్టేసుకున్నాము. ఇదిగోండి ఈ పొయ్యి నేను కొనకచ్చుకున్నానండి. ఇక్కడ నల్లగా అయిపోతుంది అనేసి దీని కింద ఇసుక పోసి పెట్టుకున్నాను. చూడండి ఇది కుమ్మరి పొయ్యి అంటారు కదా అదండి. మా అమ్మ పొయ్యి అంటిస్తుంది, కట్లు పెట్టి వెలిగిస్తుందండి, నాకు హెల్ప్ చేస్తుంది మా అమ్మ. ఇప్పుడు నేను ఈ డేక్సాను దాని మీద పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి చూడండి ఇప్పుడు ఇది బాగా ఏడవ్వాలండి ఈ డేక్సా. మళ్ళా చూడండి ఇప్పుడు మనకి ఇది వేడైపోయింది. నేను ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నానండి. చూడండి ఆయిల్ దండిగానే ఒక పావు కిలో వరకు ఉంటుంది, పోసేస్తున్నానండి. ఇది బాగా వేడవ్వాలండి ఆయిల్. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. మనము ఆవాలు వేసేసుకున్నాము. ఒక స్పూన్ వరకు తీసుకున్నానండి నేను ఇవి. చూడండి చుట్టుపక్కల ఆడుతున్నాయి కదా. ఇప్పుడు దాంట్లోనే మనము ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాము, కట్ చేసుకున్నాం కదా. చూడండి ఉల్లిపాయలు కూడా మనకి ఎర్రగా అయినాయి కదా, ఎర్రగా వేగినాయి కొద్దిగా. మనం ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాము, గుప్పెడు కడిగి పెట్టు. ఇవన్నీ వేగిపోయినాయి కదండి. చూడండి మనకి దీంట్లో కావాలంటే మీరు ఒక 5 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు ఇక్కడ. ఇప్పుడు దీంట్లో మనము ఈ ముద్ద ఈ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా దాంట్లో వేసేసుకున్నాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపెట్టుకోవాలండి, లేదంటే అడుగు అంటుంది మనకి. చూడండి ఇది కూడా మనకి కొద్దిగా వేగింది కదా. ఇప్పుడు దీంట్లోనే పసుపు అండి, పసుపు కూడా వేసేసుకున్నాము. ఇక్కడ నేను 4 కేజీలు తీసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ ఫుల్గా తీసుకున్నానండి పసుపు. ఇది గరం మసాలా, ఇది కూడా ఒక స్పూన్ అండి. ధనియాల పొడి కూడా వేసేసుకున్నాం. ఇది కారము, ఇది కూడా తీసేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా మనము బాగా కలుపుకోవాలండి. ఈ కారం కూడా మనకి ఏగిపోయింది కదా. ఇప్పుడు ఈ పులుసు కూడా పోసేసుకున్నామండి. ఇట్లా చేయి అడ్డు పెట్టుకొని పోసేసుకోండి. చూడండి మీకు తగ్గట్టు నీళ్ళు పోసుకోండి. మీకు ఎంత గ్రేవీగా ఉండాలంటే పులుసు రసంగా అంత పోసుకోండి. నేనైతే చూడండి ఇవి పోసుకుంటున్నా. చూడండి ఇదిగోండి ఈ విధంగా ఉందండి. మనకు చేపలు వేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ నీరుగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకే మనము
ఈ కొత్తిమీర కూడా వేసేసుకున్నామండి మనం తరిగి పెట్టుకున్నా ఇది కూడా చూడండి ఇది కూడా వేసేసుకున్నాము ఇప్పుడు మనము అన్నీ వేసేసాం కదా ఇప్పుడు salt కూడా మనకు టేస్ట్ కు తగ్గట్టు salt వేసుకోవాలండి నేనైతే ఇక్కడ 2½ స్పూన్ వరకు వేస్తున్నా ఇప్పుడు కలబెట్టేసుకున్నామండి మనం salt వేసేసాం కదా బాగా కలబెట్టేసుకొని మూత పెట్టేసుకోవడమే ఇది ఇప్పుడు దీన్ని మనము మూత పెట్టేసి బాగా తెల్లనిద్దామండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఒకసారి మనకి కాగిందా లేదా రసం చూడండి బా గుమగుమలాడుతుందండి మూత తీస్తానే చాలా బాగా స్మెల్ వస్తుంది ఆహా చూడండి ఇంత బాగా బాగా కాగుతుందండి తెల్లుతుంది ఇప్పుడు గాని మీకు రుచి చూసుకోండి ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి ఇప్పుడు మనకి అది ఉడికిపోయిందండి రసం అంతా ఇప్పుడు మనము చాపలు వేసుకున్నాము చూడండి తీసుకొని వేసుకోవడమే అండి నాకైతే ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా సరిపోయినాయండి చూడండి నేను అన్ని వేసేసాను ఇది మనము ఎక్కువ కలపకూడదండి ఊరికే అవి మునిగేటట్టుగా కలుపుకోవాలండి లేదంటే పీసులు పీసులు అన్ని తుక్కుతుక్కు అయిపోతాయండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మనము ఇట్లా కిందనక ఈ విధంగా మనం కలుపుకోవాలి ఇదిగోండి చూడండి మనము ఇదంతా కూడా నేను కలబెట్టేసాను కదా ఇప్పుడు మనకి 2 లేదా 3 నిమిషాలు అంతే అండి లేదంటే మళ్ళీ మనకి చాలా మెత్తబడిపోతాయి ఈ ముక్కలు ఇప్పుడు మనము 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి అంతే చూడండి ఇప్పుడు మనం మూత తీచుద్దాము ఎట్లా ఉడికిందా లేదా అని ఇదిగోండి ఈ విధంగా బుడగలు వచ్చాయంటే మనకి చాపల పులుసు రెడీ అయిపోయిందని చాపలు కూడా బాగా ఉడికిపోయి ఉంటాయండి ఇప్పుడు మనము కిందకి దింపేసుకుందామండి చూడండి మనకి చాపల కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాము ఇంతే అండి రెడీ అయిపోయింది నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేషన్స్ కి అందరికి కూడా పంపించండి మీకు ఎలా వచ్చిందో చాపల పులుసు నాకు కామెంట్ రూపంలో తెలపండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థాంక్యూ అండి